हैदराबाद गणेश उत्सवाल संदड़ी शुरुआई खैरताबाद विनायकुडु पंचमुख रुद्र महागणपति भक्तजन दर्शन रेपटी विनायक चवती पूज कोसम अलंकरण पनुलन्नी पूर्तय्याई सुंदरमैन लाइटिंग तो आ प्रांतमंता देदीप्यमानंगा वेलिगिपोतुंदी अक्कडि नुंचि पूर्ति समाचारानि मा प्रतिनिधि गणेश नडी लाइव द्वारा तेलुसुकुंदाम गणेश चेप्पंडि खैरताबाद महागणपति वद्द संदड़ी एला उंदी एर्पाट्लु एला सागुतुन्नायि శోభన్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ వినాయకుడి ఖ్యాతి ఉండడం జరిగింది. ఇందులో భాగంగా గత ఏడాది చూసుకున్నట్టయితే కరోనా నేపథ్యంలో 10 అడుగుల మేరనే వినాయకుడిని చేపట్టడం జరిగింది. ఈసారి అందరూ కూడా భక్తులందరూ కూడా నివేదన మేరకు నిర్ణయం మేరకు ఈసారి 40 అడుగుల మేర కూడా భారీ వినాయకుడిని కూడా తయారు చేయడం జరిగింది. కరోనా నేపథ్యం కావచ్చు గత ఏడాది కార్యక్రమాలన్నిటి కూడా కరోనా ఆంక్షలతోటి అవన్నీ కూడా పూజలు అందుకోవడం జరిగింది. ఈసారి మాత్రం భక్తుల అభ్యర్థన మేరకు 40 అడుగుల మేర కూడా ఈ వినాయకుడిని చేపట్టడం జరిగింది. మన వినాయకుడికి సంబంధించిన ఏర్పాట్లు రేపు వినాయక చవితి సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావడం జరిగింది. అలంకరణకు సంబంధించి కావచ్చు విగ్రహానికి సంబంధించిన పూర్తి కూడా కంప్లీట్ కావడం జరిగింది. పంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో వారి వినాయకుడు మనకు కొలువుదీరడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే పంచముఖ అటు మనకు విజువల్స్ చూసుకున్నట్టయితే మొదటగా పార్వతి పరమేశ్వరుడు తర్వాత వినాయకుడు అటు తర్వాత విష్ణువు అలాగే సూర్యభగవానుడికి సంబంధించిన మూర్తులతోటి కూడా కొలువుదీరడం జరిగింది. వారికి సంబంధించిన వాహనాలు ఏవైతే ఉండడం జరిగిందో నంది వాహనుడు కావచ్చు సింహం కావచ్చు అలాగే గణపతి వాహనమైన ఎల్క కావచ్చు అలాగే సూర్యభగవానుడికి సంబంధించిన అశ్వం అలాగే గరుత్మంతుడికి సంబంధించి ఇవన్నీ కూడా కొలువుదీరడం జరిగింది. అలాగే వినాయకునికి ఎడమ వైపున మహాకాళికి సంబంధించిన కావచ్చు అలాగే కుడివైపున కృష్ణకాళి రూపంలో అమ్మవారు ఇక్కడ వారికి సంబంధించిన రెండు చోట్ల కూడా కుడి ఎడమల వైపు కూడా కొలువుదీరడం జరిగింది. మొత్తంగా గత 1954 సంవత్సరంలో ఒక్క అడుగుతో ప్రారంభమైన ఈ మహాగణపతి ప్రస్థానం 50 అడుగులు దాటి కూడా వెళ్ళడం జరిగింది. అలాగే రోజు రోజుకు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వినాయకుడి విగ్రహానికి సంబంధించి కూడా మరీ ఒక్కొక్క అడుగు నుంచి వెళ్ళి మరీ తర్వాత ఒక్కొక్క అడుగు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. గత ఏడాది కరోనా నేపథ్యంలో కూడా భక్తులకు కోరికలు కావచ్చు అలాగే వారికి సంబంధించి ఆంక్షల నేపథ్యంలో కూడా చాలామంది భక్తులు దూరం నుంచి ఆంక్షలు ఉన్న నేపథ్యంలో కూడా దర్శించుకోవడం జరిగింది. ఈసారి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడ మహాగణపతి రూపంలో రుద్ర మహాగణ పంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో కొలువైన భారీ వినాయకుడిని చూసేందుకు కూడా చాలామంది రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే గత సంవత్సరం అంటే గతంలో కరోనా లేని సందర్భాలు చూసుకున్నట్టయితే శని ఆదివారంలో 400,000 నుంచి 500,000 వరకు కూడా దర్శనం చేసుకునేవారు. ఈసారి చూసుకున్నట్టయితే మాత్రం రోజుగా 100,000 మంది వరకు కూడా ఈ దర్శనాన్ని చేసుకుంటారని చెప్పడం జరుగుతుంది. మొత్తంగా తక్కువ సమయంలో గణపతికి సంబంధించిన రుద్ర గణపతి పంచముఖ రుద్ర మహాగణపతిని తయారు చేయడానికి తక్కువ సమయంలోనే ఈ రాత్రి పగలు కష్టపడి ఈ మహావినాయకుని కూడా తయారు చేయడం జరిగింది. మొత్తంగా మహాగణపతికి సంబంధించి చూసుకున్నట్లయితే 5 చేతులతోటి 5 ఆయుధాలు కావచ్చు అలాగే ఒక పక్క 5 శంకు కావచ్చు అలాగే హస్తం దేనికైతే ఆశీర్వదిస్తున్నట్టు హస్తం ఉండడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నిర్వాహకులు ఉండడం జరిగింది. సార్ చెప్పండి రేపు పూజ ఏ విధంగా ఉండబోతుంది? ఉదయం 11:30 గంటలకు మరి తెలంగాణ గవర్నర్ గారు తమిళసై సుందరరాజన్ గారు వారితో పాటు దత్తాత్రేయ గారు అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు వారితో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు చింతల రామచంద్ర గారు అదేవిధంగా బస్తీ ప్రజలు మరి కమిటీ సభ్యులు అందరూ 11:30 వరకు ఈ ప్రతిష్టాపన పూజ మొదలవుతుంది. దాని తర్వాత పూజలు అనేది నిరాటంకంగా నడుస్తుంటుంది. ప్రతిరోజు ఉదయం హోమం నడుస్తూ ఉంటుంది. హోమం నడిచిన తర్వాత సాయంత్రం కూడా మహాఆరతి ఉంటుంది. ప్రతిరోజు హోమాది కార్యక్రమాలు మధ్యాహ్నం 12 గంటలకు పూజలు కంటిన్యూ నడుతుంది. ఈవినింగ్ 4 గంటల నుంచి రాత్రి 9:30 వరకు పూజాది కార్యక్రమాలు రెగ్యులర్గా నడుస్తూనే ఉంటాయి అన్నమాట. ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే లడ్డు ఫేమస్గా ఈసారి ఎట్లా ఉంది? చూడండి, ఈ సంవత్సరం ఏంటంటే దాదాపు 2 పెద్ద లడ్డులు వస్తున్నాయి. ఒకటి లడ్డు వచ్చేమో మన మెహదీపట్నం లంగరోజు నుంచి శ్రీకాంత్ అనే భక్తుడు ఇస్తూ ఉన్నాడు. ఇంకోటేమో భక్తాంజనేయ స్వీట్ అనే వాళ్ళు దాదాపు 700 కిలోలు లడ్డు ఇస్తూ ఉన్నారు. లోకల్ ఇంకోటి ఏంటంటే 300 కిలోల లడ్డు ఈశ్వర్ని వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నారు. దాదాపు చిన్నళ్ళు చాలా వచ్చే అవకాశం ఉన్నది. కరోనా నేపథ్యంలో గత ఏడాది చిన్న వినాయకుడిని చేయడం జరిగింది. ఆంక్షల నేపథ్యం ఉంది. ఈసారి మాత్రం ఎట్లా అనుకుంటారు, గత వైభవం వస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈసారి ప్రభుత్వం వారు బీదమ్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏంటంటే పండుగలు అనేది చాలా ప్రత్యేకత తీసుకొని చేస్తూ ఉన్నారు. మీరు బోనాలు గారు తీసుకోండి, దాదాపు 15 కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని రకాలు గ్రాండ్గా చేశారు. మరి అదేవిధంగా ఎల్లమ్మ లగ్గేమ్మ తీసుకోండి, చాలా గ్రాండ్గా చేశారు. అదేవిధంగా గణేష్ ఉత్సవాలు కూడా మొన్న శ్రీనివాస యాదవ్ గారు లీడ్లో చాలా పెద్ద ఎత్తున చేశారనమాట. సీనన్న గారు వారు కూడా రేపు పూజకు వస్తూ ఉన్నారు. ఏంటంటే ప్రభుత్వం తరఫు నుంచి అన్ని రకాల హెల్ప్ చేస్తారని చెప్పారు వాళ్ళు.
కాబట్టి ఖచ్చితంగా సార్ చాలా గ్రాండ్ గా అవుతుంది దాంతో పాటు ఏంటంటే మేము అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటాము నో మాస్క్ నో ఎంట్రీ అనే నినాదం తీసుకుంటాం దాంతో పాటు శానిటైజర్ టన్నెల్ ఏర్పాటు చేస్తా ఉన్నాము దాంట్లో భక్తులు వెళ్ళాలి టెంపరేచర్ టెస్టింగ్ మిషన్స్ తెస్తా ఉన్నాము అన్ని రకాల ప్రికాషన్స్ అనేది మేము తీసుకుంటా ఉన్నాము భక్తులకు సంబంధించి ఏమైనా ప్రికాషన్స్ చెప్తారా ఆ వినాయకుడిని చూడడానికి వచ్చేటప్పుడు అందరూ పిల్లలతో వస్తారు కదా చూడండి ఏ భక్తులైనా అందరికీ మేము గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి వినవించేది ఏంటంటే ప్రతి ఒక్కరూ మాస్కులు అనేది పెట్టుకోవాలి ఎందుకంటే మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది అదొక ఆలోచనతోని ఎందుకంటే చిన్న వయసు ఉన్న వాళ్ళకు కరోనా ఏంది ఎఫెక్ట్ కాకపోవచ్చు అదే పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ కావచ్చు మీకు కావచ్చు ఇంట్లో వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది మేము అన్ని రకాలుగా సేఫ్టీ అన్నీ తీసుకుంటాం అయినా మీ జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా ఉండాలి పబ్లిక్ ప్లేస్లో ఎందుకంటే ఫెస్టివల్ కేరళ వినాయకుడు అంటే లక్షలాది మంది వస్తారు కాబట్టి మీ జాగ్రత్తలు మీరు పాటించండి సో మహారుద్ర పంచముఖ రుద్ర మహాగణపతికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి కావడం జరిగింది దీనికి సంబంధించి కూడా రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆధ్వర్యంలో ఇక్కడ పూజల తర్వాత కూడా అన్ని కార్యక్రమాలు ప్రారంభమవుతాయని 11 రోజుల పాటు కూడా యజ్ఞ యాగాలతోటి కూడా నిమజ్జనానికి సంబంధించి 11 రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుందని చెప్పడం జరుగుతుంది రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో పూజా కార్యక్రమాలు మొదలవుతాయని రాహుల్ చెప్పడం జరిగింది ఓటు ఇష్టం రైట్ థ్యాంక్ యూ